लेटेस्ट अपडेट्स के लिए अल्ट्रा चैनल्स को सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें। ఆశ్చర్యం వానరవీర, ఇన్ని దినాలుగా తమరు ఈ శిబిరంలోనే ఉంటున్నారు. తమరికి మా యొక్క నామధేయాలు తెలియవా? మా నామధేయం వీరుడు, కాదు కాదు వికటుడు. వికటుడా? మరి ఇతని నామధేయము అంబుడు. కాదు కాదు, ఒరే సోదరా, నీ నామధేయం చెప్పరా? మా నామధేయమా? మా నామధేయం సంకటుడు. సంకటుడు, వికటుడు, బహు మంచి నామధేయాలే. సరే పదండి. లంకాపతి విభీషణుల వారు, లంకాపతి విభీషణుల వారు, వెలుపలకు రండి. ప్రణామాలు. ప్రణామాలు. విభీషణుల వారు, ఈ వానరవీరులు తమ కోసమని వచ్చారు. ఇతడు సంకటుడు. ప్రణామాలు. ప్రణామాలు. అతడు వికటుడు. ప్రణామాలు. ప్రణామం. సంకట వికటులారా, ఏమిటి విషయం వానరులారా? వానరవీర, తమరు దయచేయండి, మేము విభీషణులతో రహస్యంగా మాట్లాడాలి. మాతో రహస్యమా? వానరవీరులారా, ఈ వానర శిబిరంలో కేవలం శ్రీరాముల వారే రహస్యంగా మాట్లాడతారు. మీకీ అధికారాన్ని ఎవరిచ్చారు? లంకేశ్వరులు. జై శ్రీరామ్! రావణుడు పంపిన దుష్ట రాక్షసులారా, ఇప్పుడు మీ ఇద్దరికీ చావు మూడింది. మీరు పన్నిన కుట్ర భగ్నం కాబోతోంది. జై శ్రీరామ్! రావణుడు పంపిన ఈ దుష్ట రాక్షసులు మట్టి కరిచారు విభీషణుల వారు. తామింక నిశ్చింతగా విశ్రాంతి తీసుకోండి. నువ్వు ధన్యుడి హనుమా. జై శ్రీరామ్! జై శ్రీరామ్! వానరవీరులారా, మాకు లంకానగరంతో బాగా పరిచయం ఉంది. ఆ ఎదురుగా ఉన్నదే లంకానగర ముఖ్యద్వారం. ఈ కోటకు దక్షిణ దిశలోనూ ఒక ప్రవేశద్వారం ఉంది. ఆ ద్వారం వద్ద శస్త్రాగారం ఉంది. అలాగే ఈ ద్వారానికి ఉత్తరం వైపున మరో ద్వారం ఉంది. నువ్వు కొందరు వానరవీరులతో ఉత్తర దిశలో ప్రవేశించు, నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు. మేం ముఖ్యద్వారంపై ఆక్రమణ సాగిస్తాం. ఎలాంటి భయము వద్దు, శ్రీరామప్రభువు మనతో ఉన్నారు. ఏది అనండి. జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై శ్రీరామ్! జై లంకేశ్వర! జై శ్రీరామ్!
జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వానర వీరులారా, ముందుకు పదండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు వానరరాజా సుగ్రీవ. యుద్ధ వ్యూహాన్ని అనుసరించి వానరసేన లంకాపురులో ప్రవేశించింది ప్రభు. మంచిది వానరరాజా సుగ్రీవ. మనం ఏ ఉద్దేశంతో లంకాపురి భూమిపై ప్రవేశించామో ఆ ఉద్దేశపూర్తి యుద్ధంతోనే వీలవుతుంది. మన హనుమంతుడెక్కడా? హనుమంతుడు, యువరాజు అంగదుడు వానరసేనకు నేతృత్వం వహిస్తున్నారు. వానరసేనకు, రాక్షసులకు భీకర యుద్ధం జరుగుతోంది. మనం అదను చూసుకుని యుద్ధభూమిలో ప్రవేశించాలి ప్రభు. మనం యుద్ధభూమికి తక్షణం వెళ్ళాలి వానరరాజా. తాము వానరసేనకు సేనాపతి, ఆదేశించండి, మేం బయలుదేరతాం. అలా అని నన్ను అవమానపరచకండి లక్ష్మణ. మనందర్నీ ఆదేశించేవారు శ్రీరామచంద్ర ప్రభువులే. లేదు వానరరాజా సుగ్రీవ, ఇప్పుడు సమర సంచలనం తాము నిర్వహిస్తున్నారు. మేమంతా మీ సైనికులం. తమరు ఏం చెప్పినా, ఏది చెయ్యమన్నా చెయ్యటం మా విధి. ప్రభు, ఇప్పుడే తమరు యుద్ధభూమికి వెళ్లవలసిన అవసరం లేదు. ఈ మొదటి ఆక్రమణలో శత్రువు యొక్క స్థితిని చూసి రాబోయే పరిణామాలపై నిర్ణయం తీసుకుందాం. అవును ప్రభు, తాము నిర్ణాయక దశలోనే విల్లు పట్టండి. ఇప్పుడే కదా యుద్ధం ప్రారంభమైంది. మీరు చెప్పినట్లే చేస్తాం. మేము ఏ సమయంలోనైనా యుద్ధానికి సిద్ధమే. ప్రభు, యుద్ధ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమకు అందజేస్తాం. మాకు సెలవిప్పించండి. ప్రణామాలు ప్రభు. ప్రణామాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఏమైంది? వానరసేన లంకలో జరిపిన దీవరాజా, మన ముఖ్య ద్వారం వద్ద కల్లోలం వ్యాపించింది. మన రాక్షస సైనికులందరూ మృత్యువాత పడ్డారు. చవటలారా, మీరంతా నిర్బల వానరుల్ని చూసి పారిపోయొచ్చారా? మేము మీ అందరికీ శిక్ష విధిస్తున్నాం. ఇందుకు మున్ముందుగా మీ మా ఉద్దండ వానరుల్ని నరకలోకానికి పంపించాల్సింది. పదండి. యువరాజు మేఘనాథునికి, యువరాజు మేఘనాథునికి, యువరాజు మేఘనాథునికి, యువరాజు మేఘనాథునికి. లంకేశ్వర రావణ, యువరాజా మేఘనాథ ఎక్కడ తలదాచుకున్నారు? బయటికి రండి, బయటికి రండి. ఇంద్రజిత్ మేఘనాథునికి, 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 ఇంద్రజిత్ మేఘనాథునికి.
అంగద నువ్వా? వాలి పుత్రుడు అంగదుడు, శ్రీరాముని సేవకుడు అంగదుడు. నీ సకల రాక్షస సైనికులు మా వానర సైనికుల చేత చావు దెబ్బతిని పలాయనం చిత్తగించారు. నీ తండ్రి లంకేశుడు రావణుడు భయంతో లంకలోని ఏ రహస్య స్థావరంలో తలదాచుకున్నాడో. నోర్మీ మూర్ఖుడా, ఇప్పుడు చూడు లంకపై ఆక్రమణ సాగించిన ఫలితాన్ని. నువ్విక్కడ నుంచి ప్రాణాలతో బయటపడలేవు. ప్రాణాలతో ఎవడు మిగులుతాడో అది సమయమే చెబుతుంది. మేఘనాథ, మేము నీతో కేవలం ద్వంద్వ యుద్ధం చేయాలనుకుంటున్నాం. నిజంగా నువ్వు సాహసివైతే త్వరగారా, మాతో కదా యుద్ధం సాగించు. అంటే నువ్వు మా గదా ప్రహారంతో యమలోకానికి వెళ్ళబోతున్నావా? మతి భ్రమించినట్టు మాట్లాడకు. ఆయుధాన్ని అందుకో, మా ప్రహారాన్ని అడ్డుకో. క్షమించండి యువరాణి, యువరాజు మేఘనాథుడు యుద్ధమందు మూర్ఛలు వెనుతిరిగారు. ఏమిటి స్వామి? స్వామి, తమకేమైంది స్వామి? స్వామి మాతో మాట్లాడరేమి స్వామి? స్వామి, స్వామి మేఘనాథ కుమారా, కళ్ళు తెరు. అత్తగారు, తాము వీరమాతలు, మేం తమరి పుత్రుని ధర్మపత్నులు, మేం నాగవనితలం, తాము మాయాసురుని పుత్రికారత్నం. మనం భయంతో విలపించడం మన పతులకు క్షేమకరం కాదు. యువరాజు కేవలం మూర్ఛల్లుంటారు, వారికి ఎలాంటి హాని వాటిల్లదు. వెళ్ళు, త్వరగా వెళ్ళి రాజవైద్యులను మందిరానికి రమ్మను. చిత్తం యువరాణి. ఏమంటారు రాజవైద్య? స్థితి నిరాశాజనకమే యువరాణి. ఏమిటా నిరాశ, స్పష్టంగా చెప్పండి రాజవైద్య. వీరికి మస్తక భాగంలో పెద్ద దెబ్బ తగిలింది, అందుకే వీరు స్పృహను కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఔషధం కూడా శరీరంపై పనిచేయదు. ఏమంటున్నారు? మేము సత్యంపలికా మహారాణి, రాక్షస కులదీపకుడైన మేఘనాథుడు సాధారణ శస్త్రం వల్ల స్పృహ కోల్పోలేదు.
వీరి మస్తకంపై ఎంత బలమైన దెబ్బ వాటిల్లిందంటే మరొకరైతే ప్రాణాలు కోల్పోయేవారు. తమరి ఇష్టదేవతను ప్రార్థించండి, వారే వీరి ప్రాణాలను కాపాడగలరు. మరింకో ఉపాయం లేదు. ప్రణామాలు. అత్తగారు, మేం నాగమాతను ఆరాధించేందుకు వెళ్తున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఆమె మనకు తప్పకుండా సాయం చేస్తుంది. కుమారా, నీకెలాంటి కీడు వాటిల్లదని మాకు తెలుసు. మాకు తెలుసు కుమారా. నీ నాగవనిత మాంగళ్యాన్ని కాపాడు నాగమాత. మా పసుపు కుంకుమలను రక్షించు. మా వినతిని స్వీకరించు మాత. మాకు పూర్తి విశ్వాసం ఉంది, నీ దయ వల్ల మా ప్రార్థన తప్పక ఫలిస్తుంది. నా ప్రార్థన స్వీకరించు నాగమాత. మా స్వామిని రక్షించు నాగమాత. స్వామిని రక్షించు. మేఘనాథా, నీ వంటి శక్తిశాలి అయిన వీరుడు ఒక సాధారణ మానవుడి చేత పరాజితుడు కాజాలడు. మేం దీని యొక్క ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటాం. మేం వానర జాతిని పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. మన మేఘనాథుని పరిస్థితిని చూసిన పిమ్మట తమకు వానరుల బల పరాక్రమాలపై నమ్మకం కుదరలేదా? మండోదరి, వానరుల బలమెంతైనా మా ముందు అది దిగుతుడిపే. నీకీపాటి పరిజ్ఞానం కూడా లేదా? మా ప్రశ్నకు సమాధానం చెప్పు మండోదరి. క్షమించండి స్వామి, ఎప్పటి వరకు తమకు సత్యదర్శనం కాదో, మేం తమరి ప్రశ్నకు సమాధానం ఇవ్వజాలం. ఏమిటి, నీకు మా బలమెంతటిదో తెలియదంటావా? నీవు మా బలపరాక్రమాల గాథలు వినలేదా? తాము వానరుల బలం ముందు తమరి బలమెంతో చెప్పమంటూ మమ్ము ప్రశ్నించారు. అంటే నీవు వానరులను మాకన్నా బలవంతులని భావిస్తున్నావా? ఈ ప్రశ్న తాము మమ్మెందుకు అడుగుతున్నారు? మా సమాధానం వల్ల తమరి బలం అధికం కాజాలదు కదా? మండోదరి, మాతో వాదవివాదాలను సృష్టించుకోవద్దు. తాము వృధాగా అంచనాలను వేస్తున్నారు స్వామి. వానరుల యొక్క బలాన్ని మనమంతా చూసాం. హనుమంతుడు ఏమేమి చేశాడో ఏ లంకావాసి వద్ద దాచిపెట్టనవసరం లేదు. మరి నేడు మరో వానరుడు మా పుత్రునిపై ప్రాణాంతక ప్రహారం గావించాడు. ఈ సమయంలో తాము ప్రశ్నోత్తరాల వేటలో పడడం శోచనీయం. ఇప్పుడు మీరు మన పుత్రుడు మేఘనాథుని ప్రాణాల గురించి దిగులు పడాల్సింది. దిగులు పడటం లంకేశ్వరుని స్వభావమే కాదు. తన శత్రువుపై ప్రతీకారాన్ని తీర్చుకునేందుకు శత్రువును మట్టు పెట్టాలని చూస్తాడు. మేమిప్పుడు అదే చేస్తున్నాం. శత్రువును మట్టు పెట్టినందువల్ల మా పుత్రుడు మళ్లీ స్పృహలోకి వస్తాడంటారా? రాజవైద్యుని ప్రకారం ఈ సమయంలో మేఘనాథునిపై ఏ ఔషధం కూడా గుణాన్ని చూపించచాలదు. ఔషధాలు గుణం చూపించకపోతే లంకేశ్వరుని యొక్క మానసిక శక్తి తన అద్భుతాన్ని చూపిస్తుంది. మేము అదే పని చేస్తాం. ఇప్పుడు మన లంక యుద్ధభూమిగా మారిపోయింది. మరి రాక్షసుల సేనాధిపతి మేఘనాథుడు ఇప్పుడు స్పృహను కోల్పోయాడు. తాము యుద్ధభూమిని విడనాడి యజ్ఞభూమిలో ప్రవేశించి మంత్రశక్తిని ఆవాహన చేస్తారా? అప్పుడు ఈ రాక్షస సేనను ఎవరు పర్యవేక్షిస్తారు? నీవు సత్యం పలికావు మండోదరి. ఈ సమయమందు యుద్ధభూమిని వీడి యజ్ఞభూమి దిశగా ప్రయాణం గావించడం సముచితం కాదు. మేమిప్పుడే యుద్ధభూమి దిశగా ప్రయాణం గావిస్తాం.